లెంతీ గా ఉన్నా మీ అందరికి ఉపయోగపడుతుంది. టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఇన్వర్టర్ కొనాలా నాన్ ఇన్వర్టర్ కొనాలా అనే ముందు ఫస్ట్ ఒక పాయింట్ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది ఏందంటే కొంతమంది ఏసీని ఒక అరగంట వేసి ముద్దు నిద్రపోతారు, వాళ్ళకి మెలకు కూడా రాదు. అట్లాంటి వాళ్ళకి ఇన్వర్టర్ అయినా నాన్ ఇన్వర్టర్ అయినా ఒకటే, డబ్బులు వేస్ట్ చేసుకోబాకండి. నాన్ ఇన్వర్టర్ తీసుకోండి. ఎవరికి అరగంట సేపు వేసుకొని ఆదమర్చి నిద్రపోతారు వాళ్ళు, దుప్పటి ఫుల్గా కప్పుకొని కొంతమంది మెలకు లేకుండా నిద్రపోతారు. వాళ్ళందరికీ ఏ ఏసీ అయినా ఒకటే, మీరు ఇన్వర్టర్ కొన్నా మీరు వేసే అరగంట సేపుకి ఇన్వర్టర్ టెక్నాలజీ ఏమీ ఆన్ కాదు, మీకు డబ్బులు బొక్క తప్పితే ఏమీ లేదు. ఓపెన్గా చెప్తున్నాను. కాబట్టి అరగంట వేసి వేసేవాళ్ళు ఇన్వర్టర్ టెక్నాలజీ వేస్ట్. ఎందుకంటే నాన్ ఇన్వర్టర్కి ఇన్వర్టర్కి దగ్గర దగ్గరగా 30,000. ఇంకోటి కూడా ఉందండి, కొంతమంది ఒక 2 గంటలు ఏసీ వేస్తారు, వేసి రూమ్ అంతా కూలింగ్ ఎక్కినాక మాకు తెల్లవారుజాము దాకా కూలింగ్ వస్తుందండి, ఎందుకంటే లోపల మాకు కూలింగ్ నిలబడుతుంది అని అంటారు. వాళ్ళకు కూడా ఏసీ 2 గంటల్లో ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల ఉపయోగపడేది ఏముండదు. వాళ్ళు కూడా ఏ ఏసీ అయినా తీసుకోండి, 5-స్టార్ రేటింగ్ కానీ ఏదైనా తక్కువ బడ్జెట్లో తీసుకోండి. తక్కువ బడ్జెట్లో ఏది బాగుండు అనేది ఇంకో వీడియోలో చెప్తాను మీకు. ఫస్ట్ ఈ అరగంట సేపు వేసి ఎక్కువసేపు నిద్రపోయే వాళ్ళు మెలకు రాకుండా ఆ కేటగిరీ మొత్తం నాన్ ఇన్వర్టర్కి వెళ్ళిపోండి. తర్వాత 2 గంటల సేపు వేసి మేము కూలింగ్ ఉంటుందండి మాకు అవసరం లేదు తర్వాత ఆపేస్తాము అనే వాళ్ళు ఈ కేటగిరీకి వెళ్ళిపోండి. ఓకేనా? ఈ 2 కేటగిరీలు వెళ్ళిపోండి. ఎవరికి ఇన్వర్టర్ పనికి వచ్చింది అని అంటే, కొత్త బిల్డింగు పైన స్లాబ్ ఉండి వేడి దెక్కకుండా తర్వాత పిఓపి చేయించుకొని లోపల బీరువాలు కానీ పాత ఇనప సామాన్లు కానీ పాత బీరువాలు కానీ ఫ్రిడ్జులు కానీ లేకుండా ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుందండి ఇన్వర్టర్ ఖచ్చితంగా. ఎందుకంటే చిన్న లాజిక్, ఇన్వర్టర్ టెక్నాలజీ అంటే ఏం లేదు, ఇన్వర్టర్ మీద పనిచేయటం కాదు. చిన్నప్పుడు మనం సైకిల్ దొక్కేటప్పుడు టైర్కి ఒకటి కనెక్ట్ చేస్తే లైట్ వెలిగిద్ది, ఐడియా ఉందా? అదన్నమాట ఇన్వర్టర్ టెక్నాలజీ అంటే అదే. తర్వాత గాలి ఫ్యాన్ రెక్కలకి మనం గాలి రెక్కలు అని అంటారు. పెద్ద పెద్ద గొళ్ళల్లో కానీ తిరుపతి తర్వాత శ్రీ సిటీ దగ్గర గాలి రెక్కలు తిరుగుతూ ఉంటే కరెంట్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దాంట్లో ఉండే మోటార్లే ఇన్వర్టర్లో కూడా ఉంటాయి. ఫస్ట్ కరెంటుతోటి స్టార్ట్ అవుతుంది, తర్వాత రన్నింగ్ చేసుకుంటా కరెంటును తగ్గించి ఆ రన్నింగ్ అయ్యేటప్పుడే ఆ ఇన్వర్టరు అంటే అది గాలి రెక్కలలో ఉండే ఇదేనండి ఇన్వర్టర్ ఏసీలో ఉండేది. ఈ డీసీ మోటార్స్ అన్నమాట ఇట్లా ఉంటాయి. ఈ డీసీ మోటార్స్ ఏంటంటే ఇదండి, ఇట్లా గాలి రెక్కలు ఇట్లా వీటికి ఫ్యాన్ పెట్టి తిరిగేటప్పుడు ఇక్కడ కరెంట్ ఉత్పత్తి అవుతుంది. చూడండి, ఏసీ మోటార్లకి కరెంట్ అనేది ఉత్పత్తి కాదు, ఈ మోటార్లే ఉంటాయి వాటిల్లో. అయితే ఈ కొద్దిగా బ్రాండెడ్లో కాస్ట్లీ చేస్తారు, అన్బ్రాండెడ్లో తక్కువ చేస్తారు. ఏదైనా మేడ్ ఇన్ చైనానే. ఏది ఎక్కువ వారంటీ ఉంటే ఏసీలు అది తీసుకోవాలి. వారంటీ ఉంది కదా అని చెప్పేసి మనం తక్కువ కంపెనీలు తీసుకుంటే వాడు నెక్స్ట్ ఇయర్ వాడు అసలు ఆ కంపెనీ వాడు కూడా ఉండడు. కాబట్టి కొద్దిగా మంచి బ్రాండెడ్లో కంపెనీ ఉండే వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోండి. అంటే ఈరోజు ఒక కంపెనీ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ వాడు అసలు ఉండడు. ఆన్లైన్లో కానీ బయట కానీ అట్లా ఉంటాయి కొన్ని కంపెనీలు. కాబట్టి కొద్దిగా స్టాండర్డ్గా ఉండే కంపెనీల్లో ఏసీ తీసుకోండి. మోటార్లు ఉంటాయి కదా, దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తాయి. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. చిన్నప్పుడు మనం సైకిల్ స్పీడ్గా దుక్కితే లైట్ వెలుగుతూ ఉంటుంది, పక్కకు తీసేస్తే లైట్ ఆగిపోద్ది. అదే టెక్నాలజీ ఇన్వర్టర్. మనం రీసైకిల్ చేసుకుంటా తిరిగేటప్పుడే కరెంటుని తక్కువ వాడుతూ ఉంటుంది అన్నమాట. మీకు క్లియర్గా అర్థం కావడానికి చెప్తున్నాను, మరీ డెప్త్కి వెళ్తే అర్థం కాదు. టెక్నాలజీ పరంగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలన్నమాట. తర్వాత ఇంకో పాయింట్ కూడా ఉంది, కొంతమంది నైట్ మొత్తం ఏసీ వేస్తారు, వాళ్ళు ఇన్వర్టర్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ ఉందండి, బాగా లాజిక్గా ఆలోచించండి. పైన స్లాబ్ ఉండి మీకు వేడి దెక్కుండా ఉంటే ఇన్వర్టర్ తీసుకోండి. ఒకవేళ పైన స్లాబ్ లేదండి, మేము కూల్ పెయింట్ వేయించుకుంటాము అనంటే ఇన్వర్టర్ తీసుకోండి. కూల్ పెయింట్ అనేది 6 ఇయర్స్ 7 ఇయర్స్ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వారంటీతో వస్తున్నాయి. ఏది కూల్ పెయింట్ అలాంటివి వేయించుకుంటేనే మీకు ఉపయోగం. 500 1000 పెట్టి వేయించుకునే కూల్ పెయింట్లు అది పనిచేయవు, వేడి దిగుతూనే ఉంటుంది, మన కాళ్ళకు అంటుకుంటూ ఉంటుంది. మీరు గ్యారంటీ గల పెయింటింగ్ వేయించుకోండి. తర్వాత వర్షానికి కూడా స్లాబ్ దెబ్బకుండా తినకుండా ఉంటుంది. తర్వాత ఇంకోటి పిఓపి కంపల్సరీ అని చెప్తాను, ఎందుకంటే పిఓపి వేసుకుంటే మీకు కూలింగ్ నిలబడుతుంది, ఎక్కువ లైఫ్ వస్తుంది.
ఓకేనా పీఓపీ లేకపోతే పైన స్లాబ్ ఉంటే పర్లేదు ఒకవేళ పైన స్లాబ్ లేకపోతే హ్యాపీగా కూల్ పెయింట్ వేయిట్ చేసుకొని మంచి కంపెనీ కూల్ పెయింట్ వేయిట్ చేసుకోండి ఉపయోగమే మళ్ళీ ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉండండి కూలింగ్ నిలబడాలి కూలింగ్ నిలబడే పని అయితేనే మీరు ఇన్వర్టర్ తీసుకోండి కూలింగ్ నిలబడే లేదంటే ఇన్వర్టర్ తీసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ ఇంకో లాజిక్ కూడా చెప్తాను లోపల పాత బీరువాలు ఉంటాయి లోపల పాత ఇనుప సామాన్లు ఉంటాయి మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది ఆ ఫ్రిడ్జుల్లో పాత బీరువాల్లో ఇనుప సామాన్లలో ఉన్న దగ్గర ఇన్వర్టర్ పెట్టినా ఆ కూలింగ్ అనేది ఆ ఇనుప వస్తువులు పీల్చుకుంటూ ఉంటాయి ఫ్రిడ్జ్లో నుంచి వేడి వస్తుంది ఆ కూలింగ్ అంతా తినేస్తుంది ఉపయోగం ఏం లేదు డబ్బులు వేస్ట్ మీకు ఇన్వర్టర్ ఏమీ మీకు ఉపయోగం ఉండదు ఇన్వర్టర్ ఉపయోగపడాలంటే బయట గాలి లోపలికి పోకుండా ఉండాలి లోపల గాలి బయటికి వెళ్లకుండా ఉండాలి అప్పుడే మనకి ఇన్వర్టర్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది అసలు ఇన్వర్టర్ టెక్నాలజీ ఎక్కడ స్టార్ట్ అయిందో ఒక చిన్నది చెప్తాను ఫారెన్ కంట్రీస్లో ఆపరేషన్ థియేటర్లో కొన్ని ఆపరేషన్స్కి వాళ్ళకి టెంపరేచర్ అనేది ఒకే లెవెల్లో ఉండాలి ఒకే లెవెల్లో ఉంటేనే వాళ్ళకి బ్లడ్ కారేతత్వం తగ్గిద్ది అనమాట కొన్ని ఆపరేషన్స్కి అన్నిటికి కాదు అక్కడ నుంచి పుట్టుకొచ్చిందే ఇన్వర్టర్ టెక్నాలజీ టెంపరేచర్ ఆపరేషన్ థియేటర్లో ఒకటే లెవెల్లో ఉండాలి ఆపరేషన్ చేసేటప్పుడు అక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఇన్వర్టర్ టెక్నాలజీని ఈ ఇన్వర్టర్ టెక్నాలజీని మన దేశంలో లాజిక్గా ఉపయోగించారు ఎందుకంటే మనకి ఒక రూపాయి మిగిలిద్ది అనగానే రూపాయిది 10 రూపాయలు పెట్టి కొంటారనమాట ఎందుకంటే ఇన్వర్టర్ టెక్నాలజీ కరెంటు బిల్లు తక్కువ వస్తుంది మనం హ్యాపీగా ఎక్కువసేపు వేసుకోవచ్చు అనే లాజిక్లో ఉంటారు కాబట్టి ఇండియన్స్ ఆ ఇన్వర్టర్ టెక్నాలజీని మన మీదకు రుద్దారు అన్ని మోడల్స్ సక్సెస్ కాలేదు కొన్ని మోడల్సే సక్సెస్ అయినాయి ఆ సక్సెస్ అయినాయి నేను చెప్తాను చెప్పే ముందు ఈ మాట వినండి ఫస్ట్ మీకు లోపల పాత బీరువాలు లేకుండా పాత సామాన్లు లేకుండా ఫ్రిడ్జులు లేకుండా హ్యాపీగా ఉంటే మీరు చెక్క వస్తువులు ఉంటే చెక్క కూలింగ్ పీల్చదు కాబట్టి బీరువాలు కూలింగ్ పీలుస్తాయి కాబట్టి మీరు ఇన్వర్టర్ టెక్నాలజీ తీసుకోండి హ్యాపీగా తర్వాత ఇన్వర్టర్ టెక్నాలజీ తీసుకునే ముందు ఏది తీసుకోవాలి అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను ఇన్వర్టర్ టెక్నాలజీలో సక్సెస్ అయినాయి కొన్ని మోడల్సే డైకిన్ సక్సెస్ అయింది అది కూడా మేడ్ ఇన్ థాయిలాండ్ మేడ్ ఇన్ మలేషియా మేడ్ ఇన్ జపాన్ అని ఉన్నాయే సక్సెస్ అయినాయి మేడ్ ఇన్ ఇండియా వచ్చినాక ఫెయిల్యూర్ అయింది ఎందుకంటే ఇండియాలో తయారు చేయలే వాళ్ళు చైనా నుంచి పార్ట్స్ తెచ్చుకొని డప్పా మేడ్ ఇన్ ఇండియా చేసి వీళ్ళు లోపల ఫిట్ చేశారు అందుకని కొన్ని ఫెయిల్ అయినాయి అన్నమాట ఓకేనా తర్వాత ఇన్వర్టర్ తీసుకునే ముందు మీరు బాగా గమనించాల్సింది ఎక్కువ ఏదైతే వారంటీ ఉందో అది తీసుకోవాలి వారంటీ అంటే క్రమ ప్రెషర్కి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎవరైనా ఇస్తారు ఇన్వర్టర్లో మీకు రిపేర్ వచ్చేదల్లా ఎలక్ట్రికల్ బోర్డు ఆ ఎలక్ట్రికల్ బోర్డు అనేది దగ్గర దగ్గరగా 10,000 నుంచి 15,000 దాకా ఉంటాయి ఆ మెయిన్ ఎలక్ట్రికల్ బోర్డే ఆ ఎలక్ట్రికల్ బోర్డుకి ఎక్కువ వారంటీ ఎవరైతే ఇస్తారో తీసుకోండి మళ్ళీ ఎక్కువ వారంటీ ఇచ్చారు కదా అని చెప్పి బుడబుక్కల కంపెనీలు ఉంటాయి అంటే చైనా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని వీళ్ళేదో బ్రాండ్ వేసుకొని ఈ సంవత్సరం ఆఫర్లు పెట్టి అమ్మేస్తారు తర్వాత మనం వారంటీకి వెళ్ళేసరికి ఆ బ్రాండు ఉండదు వాడు ఉండడు అర్థమవుతుంది కాబట్టి ఒక మినిమం బ్రాండ్ ముత్తుబుషి డైకిను ఓ జనరలు ఎల్జీ శాంసంగ్ అట్లాంటి వాటిల్లో తీసుకోండి ప్లస్ వీటన్నిటిలో ఎలక్ట్రికల్ బోర్డుకి ఎన్ని ఎక్కువ సంవత్సరాలు వారంటీ ఉంటుందో వాళ్ళది తీసుకోండి ఎందుకంటే దాంట్లో పోయేది ఎలక్ట్రికలే ఎలక్ట్రికల్ ఒక సంవత్సరం ఇచ్చాడు అనుకో 2 సంవత్సరం ఎలక్ట్రికల్ బోర్డు పోయింది అనుకో 15,000 అవుతాయి ఇంకా మీరు కరెంటు బిల్లు ఇన్వర్టర్కి మిగిల్చింది ఏముంది చిన్న లాజిక్ ఆలోచించండి కాబట్టి ఎక్కువ వారంటీ ఇచ్చేది తీసుకోండి ప్లస్ మంచి కంపెనీ తీసుకోండి నేను ఒక సర్వే చేసి ఇప్పుడు ఈ 2022లో ఏ ఏసీలు బాగున్నాయి అనేది మీకు క్లియర్గా ఇంకో వీడియో కూడా చేస్తాను ఓకేనా ప్రజెంట్ క్లియర్గా మీరు ఎంతసేపు వేసి వేసుకుంటారు ఇంకోటి చిన్న పాయింట్లు చెప్తానండి క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఇన్వర్టర్ టెక్నాలజీ నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీ కంటే కూడా మీరు అనవసరం వాటికి డబ్బులు పెట్టద్దు అనవసరమైన ఏంటంటే ఆల్అవుట్ మిషన్ వేసుకుంటే పోయేదానికి 80 రూపాయలు ఆల్అవుట్ లిక్విడ్ గుడ్ నైట్ అది 80 రూపాయలు పెడితే పోయేదానికి దోమలు బో రావు మా ఏసీ వేస్తే అని చెప్పి అది ఒక 10,000 ఎక్స్ట్రా తీసుకుంటారు అసలు ఎంతవరకు దోమలు రాకుండా ఒక వేవ్స్ సౌండ్ వేవ్స్ టెక్నాలజీ పనికి రాలేదు ఏది పనిచేయలేదు కాబట్టి మీరు ఏసీ కొనేటప్పుడు ఈ దోమలకి 10,000 ఎక్స్ట్రా అండి దోమలు రావు అనే మాటలో నమ్మద్దు వేస్ట్ అది ఆ టెక్నాలజీని పక్కన పెట్టేయండి సెకండ్ టెక్నాలజీ వచ్చేసరికి కోవిడ్ 19 ఫిల్టర్ అన్నమాట చిన్న లాజిక్ గమనించండి వాళ్ళు ఫిల్టర్లు అనేవి
అక్కడ ఏది వాడు చేసినా లోపల ఉన్న వేడి గాలి ఏసీలోకి వస్తది మళ్ళీ చల్లగాలిగా మార్చి బయటికి వదులుతది కాబట్టి ఈ లాజిక్ లో వాడు ఫిల్టర్ ని ఏదైనా ఓవర్ యాక్షన్ చేస్తే కూలింగ్ రాదు చెడిపోద్ది ఏసీ లాజిక్ గుర్తు పెట్టుకోండి ఏదైనా వాడు పల్చగా నెట్ ఇవ్వాల్సిందే ఆ నెట్ గట్టిగా ఇవ్వాల్సిందే కడిగినప్పుడు చినక్కుండా ఈ కోవిడ్ 19 ఫిల్టర్ చేస్తది తర్వాత మీకు జలుబు చేయదు ఒకటండి వాడు ఫిల్టర్ అనేది మొత్తం ఇవ్వాలా ఒకవేళ వాడు మొత్తం ఇచ్చినా మనం కడుగుతా ఉంటాం ప్రతి వారానికో నెలకో కడుగుతా ఉంటాం ఆ కడుగుతా ఉంటే దాంట్లో ఉన్న లేయర్స్ ప్రొడక్షన్స్ పోతాయి దానికి కూడా డబ్బులు పెట్టద్దు అంతా మన లాజిక్ గా మన దగ్గర డబ్బులు ఎలా లాగాలా అని చూస్తుంటారు మీరు ఏసీ కొనేటప్పుడు ఈ దోమలు పోతాయి అనే టెక్నాలజీకి డబ్బులు పెట్టద్దు తర్వాత ఈ కోవిడ్ 19 ఫిల్టర్ చేస్తదనే దానికి డబ్బులు పెట్టద్దు తర్వాత ఇన్వర్టర్ అనేది అన్ని మోడల్స్ లో సక్సెస్ కాలేదు పట్టుకోవద్దు కొన్ని మోడల్స్ లో సక్సెస్ అయినది ఆ సక్సెస్ అయినే ఒక సర్వేలా చేసి మీకు చెప్తాను తొందరలో అది ఈ పాయింట్ అన్ని గుర్తుపెట్టుకోండి జస్ట్ 5 స్టార్ రేటింగ్ తీసుకోండి ఈ రేటింగ్ అంత గ్యాంబ్లింగ్ గా ఉంటది వాళ్ళ ఏదో వాళ్ళ పవర్ అవుట్పుట్ ని పట్టుకొని అక్కడ అన్ని క్లోజ్ చేసి ఒక రూమ్ లో సర్వే చేస్తారు ఆ రూమ్ లో సర్వే చేసిన దానికి 5 స్టార్ రేటింగ్ ఇస్తారు మనం ఇడ బిగిచ్చే దానికి మనకి బయట నుంచి గాలి వస్తది లోపల గాలి బయటికి పోతుంటది మళ్ళీ కంప్రెసర్ స్టార్ట్ కావాలి కరెంట్ అప్ అండ్ డౌన్ వస్తది చాలా తతంగం ఉంటది అది ఎంత వేస్ట్ లోపల ఇత్తడి పాట్లు ఉన్నాయా అల్యూమినియం పాట్లు ఉన్నాయా చూసుకోండి ఇత్తడి పాట్లు ఉంటే తీసుకోండి ఏ కంపెనీ అయినా పర్లేదు హెవీగా ఉన్నది తీసుకోండి కంప్రెసర్ కి ఎక్కువ వారంటీ ఇచ్చేది తీసుకోండి లోపల ఎలక్ట్రికల్ బోర్డ్ కి ఎక్కువ వారంటీ ఇచ్చేది తీసుకోండి సర్వీస్ ఇచ్చే వాటి తీసుకోండి ఓకేనా ఇదన్నమాట లాజిక్ మెయిన్ ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోండి అనవసరంగా దోమలు పోవడానికి ఒక 10,000 తర్వాత కోవిడ్ రాకుండా ఉండడానికి ఒక 10,000 అన్నీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ మనీ అన్నమాట మా రిలేటివ్స్ లో దగ్గర దగ్గరగా 15 సంవత్సరాల నుంచి మా రిలేటివ్స్ కి కొత్త కొత్త ఏసీలు ఏవొచ్చినా ఆ టెక్నాలజీ తెలుసుకుంటా వాళ్ళకి ఇప్పిస్తా ఉండటం నాకు ఒక హాబీ మా మేనమావకి నాకు అట్లాగే చాలా మందికి ఇప్పించాను ఈ 15 సంవత్సరాల అనుభవంలో నాకు తెలిసింది ఏంటంటే మేడ్ ఇన్ థాయిలాండ్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ మలేషియా లేకపోతే పూర్తిగా లోపల పార్ట్స్ కూడా మేడ్ ఇన్ ఇండియా ఉన్నాయన్ని రిపేర్లు రాలేదండి లోపల పార్ట్లు చైనా ఉండి పైన బోర్డు మాత్రం మేడ్ ఇన్ ఇండియా ఉన్నాయన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి తర్వాత డైకిన్ మేడ్ ఇన్ థాయిలాండ్ స్విట్జర్లాండ్ జపాన్ ఉన్నప్పుడు బాగానే ఉంది మేడ్ ఇన్ ఇండియా చేసినాక ఫెయిల్యూర్ అయ్యాడు వాడు తర్వాత ఇంకోటి ఇండోర్ యూనిట్ ఇన్వర్టర్ టెక్నాలజీ నేను చెప్తున్నాను ఇన్వర్టర్ టెక్నాలజీ నేడలో పెడితే మాత్రం చాలామందికి రిపేర్లు రాలేదు కావాలంటే మీ రిలేటివ్స్లో కూడా అడగండి మా రిలేటివ్స్లో కొత్తపట్నంలో ఒక ముగ్గురికి ఇప్పించాము మా రిలేటివ్స్కి ఇన్వర్టర్ టెక్నాలజీ వచ్చేసరికి కొత్తపట్నంలో ఒక ముగ్గురికి ఇప్పించాము నెల్లూరులో ఒక ఇద్దరికి ఇప్పించాను ఫ్రెండ్స్కి హైదరాబాద్లో ఒక ఇద్దరికి ఇప్పించాను అవుట్డోర్లో పెట్టిన యూనిట్లన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అర్థమవుతుందా ఇండోర్లో పెట్టిన ఇన్వర్టర్ యూనిట్స్ అన్ని ప్రాబ్లం రాలేదు ఇది కూడా ఒక లాజిక్ మీరు ఇండోర్లో పెట్టుకుంటే యూనిట్ ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది తర్వాత ఒకళ్ళకి పిచ్చుకలు గూళ్ళు పెట్టి ఉడతలు దూరి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇన్వర్టర్ తర్వాత మెయిన్ మీరు ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ క్యాల్కులేషన్ వేసుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి వారంటీ ఏ తర్వాత సర్వీస్లో వచ్చేసరికి ఎల్జీనేనండి ఇప్పటికి కూడా సర్వీస్ పిలవంగానే 1 రూపాయి ఎక్కువైనా సర్వీస్ చేసి వెళ్తాడు ఏ కంపెనీల్లో ఇన్వర్టర్ సక్సెస్ అయింది ఈ 2022లో ఇన్వర్టర్ తీసుకునే వాళ్ళు ఏ కంపెనీలు తీసుకోవచ్చు నాన్ ఇన్వర్టర్ తీసుకునే వాళ్ళు ఏ కంపెనీ తీసుకోవచ్చు అనేది ఒక వీడియో చేస్తాను మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది మీకు మళ్ళీ అర్థం కాదు ఒక నీట్గా ఒక ఎపిసోడ్లా లాగాను దీన్ని పూర్తిగా గమనించండి